ବାଇବଲ ଷ୍ଟଡି ପାଇଁ ଯୋଗ ଦେଇଥିବା ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମୋର ପ୍ରାଇଜ୍ ଲର୍ଡ୍ ఈ రోజు బైబిల్ స్టడీలో ఏకముగా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రభు అప్పుడు మనకు బాగులే వారి ఆశీర్వాద కొరందు. దేవుడు మీ అందరిని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఈ రాత్రి బైబిల్ స్టడీ పై ప్రభు మనకు సహాయ కొరుచుంది. ఈ రోజు రాత్రి వేళ బైబిల్ స్టడీ కొరకు దేవుడు మనల్ని సహాయపరచుచూ వస్తున్నారు. అమ్మమనే ఎబ్రి పుస్తక 11వ అధ్యాయ రక బైబిల్ స్టడీ కొరుచుంది. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయములో మనం చదువుకొని వస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీ రే అమరు कौन आला बोले विश्वास बाइबल स्टडी लो ना माना प्रामुख्य विषय मो विश्वास मो अन्ना विषय ने गुरिंचे संबंधित चंदी से विषय रे हमें चिंता करी आसुच चंदी आविष्याल गुरिंचे मानो नेचु कुंटु वस्तु ना दी प्रभु अपन मान को ये वाक्य द्वारा आशीर्वाद करन देवड़ मी अंदर ने कोड़ा ये वाक्य अल द्वारा आशीर्वाद दिन चुन गाका हमें गत दिन रे चिंता कर तले इप्ता को विषय रे निन्नटे दिन ना मन आलोचन चुको वी यप्ता गुरी इप्ता कर विषय रे मोटिके मात्र కలి కోహుతలే యప్తా గురించి కొన్ని విషయాలు మాత్రమే నిన్నటి దినాన్ని నేను చెప్పొచ్చాను. సే గొట్టి వేశ్య పుత్ర బోలి ము కోహుతలే నిన్న నేను గుర్తుపెట్టి చెప్పినది యప్తా అన్నవాడు ఒక వేశ్య కుమారుడని. సే విశ్వాస ద్వారా ఇప్తా రాజగుడికి జీతి దలే బోలి జయకొలే అన్నవాడు విశ్వాసము ద్వారా రాజ్యములన్నిటిని కూడా గెలుచుకున్నాడు అన్న విషయం నేను చెప్పొచ్చాను. ఇప్తాకు రాజ్యగుడికి జయకొలే బోలి మో కల్లి కోతురు. అందుకే నిన్న నేను చెప్పాను ఇప్తా అన్నవాడు రాజ్యములను గెలుచుకున్నాడని. అది రాత్రి అప్పుడు మానవి విశ్వాస తెలే సబ్ విషయం జయ కొని పారివు. అందుకే ఈ రోజు రాత్రి వేళ మీలో కూడా విశ్వాసం గాని కలిగి ఉంటే మీరు కూడా సకల విషయములో గెలుపును పొందుకోగలుగుతారు. ఇప్తాకు వేశ్య కుమార బోలి జానికిరి సేమానే తక్కు గారు గొడిదలే బోలి అమ్మే సోను. నిన్నటి దినాన మనం విన్నాము ఇప్తా వేశ్య కుమారుడు అయ్యున్నందున ఇస్రాయలీలో ఉన్న పెద్దలు ఇస్రాయలీలు ఆయనని తరివేశారు అన్న విషయం మనం చూసుకున్నాం. ఇప్పాక మగా విక్రమశాలి బోలి మోకల్లి కోతలే. అందుకే నిన్నటి దినా నేను జ్ఞాపకం చేశాను ఇప్తా అన్నవాడు బలాద్యుడు పరాక్రమశాలి అని నేను చెప్పాను. అప్పుడు మనకు బుజ్జి పర్లే బోలి బావచ్చి ఆ విషయములన్నీ మీకు బాగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. విచారకర్త పుస్తక ఇప్తాకర విషయం లెక్క జాయిచ్చుంది. న్యాయాధిపతుల పుస్తకంలో ఇప్తా గురించి రాయబడి ఉన్నది. ఇస్రాయలీలో ప్రాచీనమనే ఇప్తాకు ఖుజిలే బోలి బైబిల్ కళ్ళి దిగు. దాని తర్వాత కాలములో వచ్చినప్పుడు ఇస్రాయలీలో ఉన్న పెద్దలు ఏం చేశారు ఇప్తాని వెతుక్కుంటూ వచ్చిరి అన్న విషయం మనం చూసుకున్నాం. మనకు యుద్ధ కరువాపై గొట్టే పరాక్రమశాలి ఉపరే గొట్టే విక్రమశాలి ఉపరే సేమానే అవిశ్వాస కొరుచుంది. అందుకే ఈ ఎప్తా అన్న ఈ పరాక్రమశాలి బలాఢ్యుడైన ఈ వ్యక్తి మీద ఈ ప్రజలు ఇస్రాయలీలో ఉన్న ప్రజలు పెద్దలు ఆశ్రయించేటట్టుగా మారిపోయారు అన్నది మనం చూసాం. ఇప్తాకు ఈ మగా విక్రమశాలి ఈశ్వరం గట్టారి ఆశ్రయ కొరుచుంది. దాని ఎప్తా అని చెప్పిన ఈ సేవకుడు ఈ పరాక్రమశాలి బలాఢ్యుడు దేవుని మీద ఆశ్రయించే వాడిగా మారినట్టుగా మనం చూస్తున్నాం. అది రాత్రి అమ్మమానే బొడో తీలేవి ఈశ్వరం గట్టారే అమె ఆశ్రయ కొరువ. అందుకే మనము బలమున్నవారైనా శక్తి ఉన్నవారైనా దేవుని యందు మనం ఆశ్రయించుకుందాం. మనుష్య మానంగ రూపరే నిర్భయ రొక్కి పట్టారు ఈశ్వరంగ రూపరే నిర్భయ రొక్కు బొలి సోయో ఒట్రో గీత సంగీతారి లెక్క. 118వ కీర్తనలో మనుషుల మీద ఆశ్రయించడం కన్నా దేవుని మీద ఆశ్రయించడము ఎంతో మేలు అన్న విషయం కీర్తనలో రాయబడుచున్నది. జిరమ్యా భవిష్యత్ వానంగర పుస్తకం 17వ అధ్యాయ రే జిరమ్యా గ్రంథము 17వ అధ్యాయములో ఆశ్రయ కొరివ లోకమానంగర విషయం 7వ లెక్క జాయిచు. ఆశ్రయించే వారి గురించి 7 మాటలు అక్కడ చెప్తున్నది. 7వ క్షమించాలి 7వ వచనంలో చెప్తున్నది. సెటిల్ లెక్క జాయిచుకోండి ఈశ్వరం గట్టారి ఆశ్రయ కొరువ లోకము ధాన్యం. దేవుని యందు ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఏమిది బైబిల్ కోవాచుంది అలాగని బైబిల్ స్పష్టంగా చెప్పేది. అది రాత్రి అప్పుడు మానే ఈశ్వరం గొట్టారి ఆశ్రయ కొరంది. అందుకే మీరు కూడా మీ జీవితంలో దేవుని యందు ఆశ్రయించండి. మనసు మానంగర ఉపరితరమే నిర్భయ రొక్కి బాలుగమనే శాపగ్రస్త బోలి తర చోప తన పాంచ పదరి లెక్క జాయిచి. అందుకే దాని 5వ వచనంలో 17వ అధ్యాయం యెరెమియా గ్రంథం 5వ వచనంలో చూస్తే మనుషుల మీద ఆశ్రయించిన వాడు శపింపబడిన వాడు
అని చెప్పబడుతున్నది. ఈశ్వరం కట్టారే ఆశ్రయ కొల ధన్యం. అలాగైతే దేవుని యందు ఆశ్రయించిన వారు ధన్యులు. అది రాత్రి ఇత్వాకు ఈశ్వరం కట్టారి ఆశ్రయ కొరిచుంది. అందుకే యెప్త అన్నవాడు దేవుని యందు ఆశ్రయించేటట్టుగా మనం చూస్తున్నాం. ఇత్వాకు కోణ కొలే సే విజారకర్త ఎగార పదరే న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 11వ వచనములో ఏ ఇత్వాకు కోణ కొలే మిస్పైరు సదా ప్రభువు గురి చమ్మురి सब विषय जानेले अंटे यप्ता को आय कमो यप्ता हो मिस्री इब्रो सदा प्रभु को समूह करे मिस्पारे सदा प्रभु को समूह ले अपना रो समस्त कोता को हिले हेलो देख लेना समस्त कोता से को हिले बोली लगा अगर राय बड़ी ना मार के मार वाटर लो मालूम चूस तो ना यप्ता को अन्य विषय नहीं देव नियो का सन्निधि लो आय नहीं जैसे रो बाइल पार्ची चप्पे आडू समस्त कोता को हिले आय ने कुन्ना समस्त विषय मुला ना इन बाइल पार्ची चप्पे आडू कौन कोई तो वो ये मैम चप्पूं डो चो ओ चिंदा कोर चे ने नालो चिंचे दे चेतो चे मुगटे वेश्य पुत्र चप्पूं टे आडू ने नो का वेश्य को पुट्टी ना वानी चे में इस्राइलो का मानगर प्राचीन मानगर मध्य रु मते किचो अधिकार नहीं इस्राइली लोग का न्याय कत्तुमुलो लेकपोते पैदर रिकमुलो ना के ओ వాటాయు వా వారసత్వము నాకు లేవు ఆ ఏ విశేషే కోహిలే ఈ విషయాన్ని ఆయన చెప్పి ఉండొచ్చు సేమనే సే కోణ కోహిలే సేమనే మొత్తే ఈ దేశరు గొడిలే బోలివి కోయి దైతువో వారు నన్ను ఈ దేశములో నుంచి తరిమేసిన వారు అని కూడా చెప్పుండొచ్చు అవే విషగుడిక సబు ఇప్తాకు కోయి దైచంది ఈ విషయములన్నీ కూడా యెప్తా దేవునికి చెప్పుంటాడు సాబు కులికిరి కోయిలే అన్ని స్పష్టంగా చెప్పుంటాడు అప్పుడు మానంగర జీవన సబు కులికిరి కోయి వాప చేష్టా కొరదు అందుకే మీ జీవితాల్లో కూడా దేవునికి అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేసుకోవాలి అవు టికే నై సబు విషగుయి పాలి కొన్ని కొన్ని విషయాలు కావు అన్ని విషయాలు దేవునికి చెప్పాలి కింద సమస్తం ఆమే సమితి కోయి పోనాయి గాని చాలా మంది మనము ఏం చేయట్లేదు అన్ని విషయాలు దేవునికి చెప్పట్లేదు అది అప్పుడు మానే సబ విషయ కులికిరి కొహందు అందుకే ఈ రోజు దయచేసి మీ ఆత్మిక జీవితములో అన్ని విషయాలు దేవునికి చెప్పి తీరాలి ఇత ఏమిది కొయవదరు ఇత్తాకో ఇలా దేవుని యొక్క సన్నిధిలో అన్ని విషయాలు చెప్పిన కారణముగా తారో 21 22 11వ అధ్యాయం విచారకర్త 11వ అధ్యాయం 21 ట్రారు అప్పుడు మన పడందు న్యాయాధిపతులక పుస్తకం 11వ అధ్యాయం 21వ వచనం నుంచి చదివినప్పుడు తంగర విశ్వాస మనం జానిపారు ఆయన విశ్వాసం ఎంత గొప్పది అన్నది మనం చూసుకోవచ్చు కోణసే కోగుచుంది ఆయన వెళ్లి చెప్తున్నది మాట ఏంటి ఇశ్రాయేలులో సదా ప్రభు పరమేశ్వర సిహోనుకు ఒక తహార సమస్త లోకకు ఇశ్రాయేలు వస్తోరే ఇశ్రాయేలు హస్తరే సమర్పణ కొరిచి బోలి కోయిలే ఆయన చెప్తున్న మాట మీరు చూసారా సమస్త ప్రజలను దేవుడు ఇశ్రాయేలీల చేతికి అప్పగించేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆవిరి దుద్యరేసే కోగుచుంది రెండోదిగా ఆయన చెప్పిన మాట ఆ దేశం ఆమె అధికార కొరుచు ఆ దేశములను మేము స్వతంత్రించుకుంటాం అధికార కొలే బోలి లెక్క జాయిచి ఆ దేశాన్ని మేము అధికార పరుచుకుంటాం అవరు తృతీయ విషయం కోవచ్చి మూడో మాట చెప్పబడుచున్నది అమోరియనరకు కోణ కోయిలే సీమా అధికారం కొరి సేమానకు తోడిదలే బోలికి లెక్క జాయిచి అమోనియుల దేశాన్ని సంపాదించి వారిని ఆ దేశములో నుంచి తరిమించేశారని రాసింది రెడి తారో 24 దేకందు జడి శేషపద దేకిలే తమ జానిపారు చివరి వాక్యము చూస్తే 24వ వచనములో చూస్తే చివరి భాగములో జయ రూప సదా ప్రభు అమ్మమానంగర పరమేశ్వర జయమానంగు అమ్మమానంగు సమూహ కోరు అధికార చుక్త కోరి వచ్చింది ఇని ఎవరు తారా 23 పదరే
దాని తర్వాత దాని 23వ వచనం చదువుతుండగా సబత దేకిలే చెడి విలక జాయిచండి అక్కడ కూడా చివరికి రాయబడిన మాట ఇదే కొన అమోనియరు ఇమోరియమైన గోది ఘార చుట్టు కొరియొచ్చింది ఆ ఎబె తుంబేకి से सब अधिकार करिवो अले अमोनियर मान को इस कोण होचे हमें अधिकार करा जायचे अमोनियाला पाइन दे एम जेसर इजराइलला अधिकार परिचिरी अपन माने इटी देखकन तंगर विश्वास केते बडो बोली चोडंडी ई पदालन्नी चदिविनप्पुडु आयनके कलिगिन विश्वासम एंत श्रेष्ठता येरिनदी आ इप्ताको परिपूर्ण विश्वासी विश्वास अय जायचे अंटे इप्पुडु इप्ताकलो पूर्ण विश्वासम पूर्ति कलिगिन राजा निकट इन आये राजु समुखम చూచుకొని రాజుగారి సమీపముగా ఎల్లి పలికి చెప్పాడంటే ఎంత విశ్వాసం ఉన్నదో ఆ శక్తిపై సే విశ్వాసర కొత్త కొయవ కొయవ సమర రాజార మన రాజుగారి మనసు కదిలిపోయి ఉంటది కారణం తార విశ్వాస పవర్ వచ్చింది ఎందుకంటే ఎంతా ఒక విశ్వాసపు మాటలకు అంత శక్తి బలము అర్పించింది కాబట్టి శత్రు మార్గ హాతక దొరనంది శత్రులను చేతిలో పట్టుకోలేదు దేశం అధికార కొరనంది దేశాన్ని అధికార పరుచుకోలేదు సేమానికి బార కొరనంది వారిని ఆ దేశంలో నుంచి తరిమించలేదు కానీ ఏడ సభ కోరి మనిషే ఆఖరి విశ్వాస కోరు కానీ ఇవన్నీ చేసేసానని విశ్వాసముతో ఆయన ప్రఖ్యాపన చేసి ముగ్గురే ఘోషణ కోరి ఆయన నోటితో విశ్వాసంతో పలికి స్థిరపరిచేసుకున్నాడు కొన ఘోషణ కోరుచు ఏమని స్థిరపరిచే ఏ శత్రు తుమే మోర ఖాతరి శత్రువా నీవు నా చేతిలోనే అమర దేశం మోర ఖాతరి ఈ దేశం నా చేతిలోనే కొత్త ఇట్టిని బార కొడదము పోతే నిన్ను ఇక్కడి నుంచి తరిమించేశారని ఏడ మోతే ఈశ్వర కొయి దేయిచి ఈ మాటను దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు ఆజి రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఆ రాజ్యకు ఈ రాజ్యములను రాజ్యగుడికకు సే జయ కొరుచుంది జితి దేయిచుంది రాజ్యములను గెలుచుకున్నాడన్న విశ్వాస ద్వారా రాజ్య గుడిక కుచే జయ కొలే విశ్వాసము ద్వారా రాజ్యములన్నింటిని కూడా గెలుచుకున్నాడు ఏ కొత్త కొయవ ద్వారా సయే జయ కొర్చి ఈ మాటలు చెప్పినందున ఆయన జయం పొందుకున్నాడు ఎందు అమ్మమనే అయితందా గాని మనలాంటి వారైతే ఆమె కొణ కొయవు మనమైతే ఏం చెప్తాం ఆమె ఏమిది కొయవ నై మనమైతే ఏమి ఒప్పుకోం ఆమె కొయవ కొణ మనమైతే ఏం చెప్తాం అయ్యో కొణ ఎలా టికే విశ్వాసిలే ఆమె సో విశ్వాసం చాడదేవు మనకి కొంతగా ఏమైనా విశ్వాసం ఉంటే మన విశ్వాసాన్ని మనం తో అణిచి తోకేస్తాం ఇచ్చే అవరికి ఇచ్చే సమస్య అసలు మన విశ్వాసం అమంటారు చలి జాయితం మన జీవిత పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలు వస్తే చాలు మన విశ్వాసాన్ని మనమే నరికించేస్తాం ఎందు ఇప్పటికర హృదయం మీద విశ్వాసం వచ్చే గాని సకల బిడల జీవితంలో నిండి రావాలి ఏ తంగర జీవనకు దక్కిలే ఆయన జీవిత పరిస్థితిని చూసి ఆయన వేశ్యకు అప్పుడు హృదయంలో విశ్వాసం పెరిగొచ్చింది విశ్వాసం ఇప్తాక కొయవ విషయంతో దక్కివారచ్చ
అందుకే విశ్వాసము ద్వారా యెఫ్తా పలికిన మాటలు మీరు చూసుకోవాలి. తర బిచారకర్త 11వ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం తర 30 పదం దాకా 30 31వ వచనం చూడండి. శేషమరి యెఫ్తా సదాప్రభువు ఉద్దేశరే మానతో మానసి కోహిలే जब तुम्हें अमोन समस्त संधान मान को निदांग मोहर वस्त्र समर्पण करिबो तबे मु अमोन संधान गण निकटोर कुशल रे फेरी आसीबा बेले जे कही मते भेटिबा पाई मोहर गृह द्वार रु बाहर आसीबो से निश्चय सदा प्रभु गुर हब దేవుని యొక్క సన్నిధిలో మొక్కు పెట్టుకున్నాడు, మొక్కుబడి చేశాడు. ఏమని మొక్కుకున్నాడు? మానత కోణ కోయలే ఏమని మొక్కు చేసుకున్నాడు? యుద్ధకు జీవి యుద్ధ కొరి ఫెరి అసిబ నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు కే మొత్తే ఎవరు నన్ను బట్టి బాపాయి అసిబో కలవడానికి వస్తారు. సేడము ప్రభుంగర ఉద్దేశరి హోమ బలి దెబ్బ బోలు ఆయనకి నేనేం చేశాను బలియాగం అర్పిస్తానని వెళ్ళే ఇత్తాక ఈశ్వరంగారి చమ్మరే కోణ కొరిచింది. యెఫ్తాకు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆయన మొక్కు చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు అన్యులకు కూడా ఇలాగే మొక్కు నేను దేవునికి రెండు కొబ్బరికాయలు ఇస్తాను దేవుడి పని చేస్తే దేవునికి కొబ్బరికాయ ఇవ్వడానికి నువ్వు మొక్కు పెట్టేది? అజికల్లి అమ్మకం వచ్చి మానతో నై ఈ రోజుల్లో కొత్త నిబంధన దేవుని బిడ్డలకు మొక్కు వడి చేసుకునేటట్టుగా లేదు. అది అమక సమితి కొరవారని పురాతన నియమన సడ కోరుతుంది. అది పాత నిబంధన కాలంలో చేసి వచ్చిన విధానం. సంసోను ఈశ్వరంగా ఎక్కడ రేకోడు కొడుతుంది సమర్పణ కొడుతుంది. సంసోను దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాడు. అదే తరో బాణ కట్టవ నై పోలి కోవుతుంది. దేవుడు ఆయనతో చెప్పిన మాట తల తల ఎంట్రికలను ఏం చేయొద్దు కత్తిరించొద్దు అని చెప్పారు. చతిపోయి కథ తల తర ముండర కేసు ఎత్తికి బొడ చేయొచ్చు. అందుకే చాలా మంది పురుషులు కూడా తల వెంట్రిక నరకకుండా కత్తిరించుకోకుండా తిరిగట్టి తిరిగి ఈ వాక్యాలు చెప్తుంటారు. బైబిల్ కోగుచుంది. బైబిల్ చెప్పేది బాల బొడివా లోకమానే పురుష బాల బొడ బొడంది నై పురుషులు తల వెంట్రుకలను పెంచకూడదు. ఆయన సమితి కొరదలే తర మస్తకకు ఉపమాన కొరిచి బోలి లెక్క అలా చేసిన ఎడల ఆయన తన తలను అవమాన పరిచేటట్టుగా బైబిల్ చెప్తున్నది. మరి కథలు జీయమానే కోణ కొరుచుంది గీత కావచ్చుంది ఆవురు వాక్య పరిచయం కొరుచుంది సత్యవాళ్ళ ముండరే కోణ కొరునంది ఉడని పొక్కుంది. కొందరు వాక్య పరిచర్య చేసినప్పుడు కొందరు పాటలు పాడేటప్పుడు ఆడవాళ్ళు తల మీద ఏం చేయట్లేదు మూసుకేసుకోవట్లేదు. అదే సమితి కరోనా కొరింత పుస్తకం 11వ స్పష్టంగా కొరింత పత్రికలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది అలాగ చెయ్యకూడదు. ఎనిమిది కొరలే స్త్రీమాన ఎనిమిది ముండరే ఉడని నో పొక్కరి ప్రార్థన కొరే వాక్య ప్రచార కొరే మొస్తకు అపమాన కొరచు. ఒకవేళ ఒక స్త్రీ తల మీద ముసుకు వెయ్యకుండా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం గానీ వాక్య పరిచర్య చేయడం గానీ చేస్తే ఆమె తలను ఏం చేస్తున్నది అవమానపరుచుచున్నది. అదే రీతిగా పురుషులు తన తల వెంట్రికలను పెంచుకొని ఉంచితే అది తలకి అపమానమే దేవునికి అపమానమే. పుస్తకం ప్రథమ కొరింది 11వ అధ్యాయం పొడలేప్పుడు మనకి తెలుసుకోవడానికి మొదటి కొరింతి 11వ అధ్యాయం మీరు చదువుకుంటే చాలు. అప్పుడు మనకి ప్రార్థన కొని వారిచి కిమిది ఎమరు వస్త్ర పిండి వారిచి సబు బైబిల్ లెక్క ఎలా మనము ప్రార్థన చేసుకోవాలి ఎలా వస్త్రము ధరించుకోవాలి ఎలాగన్నీ చేసుకోవాలి బైబిల్ స్పష్టంగా చెప్తున్నాయి. తొమ్మే బైబిల్ పొడిపోనాయి మీరు బైబిల్ చదవరు కిమిది ఏ విషయానికి దానిపై అలాగైతే ఎలాగా ఇలాంటి సారాంశ పదాలు తెలుసుకోగలిగింది మానత కొరిచి పోలే బైబిల్ లెక్క. అందుకే చాలా మంది మొక్కు చేసుకున్నారని చెప్తున్నారు. ఆమె సమితి కరోనా ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలు మొక్కు పెట్టుకోవక్కర్లే.
సమితి కొరువపై బైబిల్ మనకు మనా కొరుచుంది బైబిల్ ప్రత్యేకతగా మనకి ఏం చేస్తున్నది ఏ చెప్తున్న మాట మొక్కుబడి పెట్టకూడదు కొత్త నిబంధనలు పురాతన నిబంధన కొడుకు తగ్గ పిల్ల మార్కి ఈశ్వరుకు మానత కొరుది ఆ పాత నిబంధనలో కొందరు మొక్కు తీర్చుకునేవారు వారి పిల్లలను అదే సమూయేలుకి సమితి కొరతల తరమ సమూయేలుకి తన తల్లి అదే రీతిగా మొక్కు తీర్చుకొని అప్పగించింది జయ మందిరాడకు దేల్చొంది ఆమె దేవుని యొక్క ఆలయం కొరకు కొడుకును అర్పించేశారు ఈ కాలంలో పాస్టర్ మార్కి గెత్త కొహిల విషయం మరి బాకి ఈ రోజుల్లో సేవకులకు కూడా చాలా మందికి తెలియట్లేదు తెలియకుండా విశ్వాసుల చేత మొక్కు పెట్టించుకుంటున్నారు జొనే వ్యక్తి మొత్తం కూర్చుంది ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి చెప్పినది గొడ పువ్వుకు మానత కొరుచు పూని ఆయన తన కొడుకుని ఏం చేసుకున్నాడు దేవుని యొక్క సన్నిధిలో మొక్కు తీర్చేటట్టుగా అప్పగించాడట కోణ తుమ్మ జానుచు బైబిల్ దేవుని యొక్క వాక్యం గురించి నీకేం అవగాహన ఉంది పిల్ల మానక ఈశ్వరుకు కొడుకు మానత కొరిపారి పిల్లలకు దేవుని యొక్క సన్నిధిలో మొక్కు తీర్చిగా అప్పగించగలుగుతావా సన్నిధి తుమ్మ కరోనా దయచేసి చెయ్యొద్దు నీవు కొత్త నూతన నియమన కోణ కొవుతుంది శేళత్వమే ఫాలో కరో కొత్త నిబంధన దానికి సారాంశ పదముగా ఏం చెప్తున్నదో అది నువ్వు తెలుసుకో అదే బైబిల్ కొవుతుంది యేసుక్రీస్తు పురాతన నియమక సబ పూర్ణ కొరదే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోని అనుష్ఠానములన్నిటి కూడా నెరవేర్చిరి ఇని ఆమె చేయడం కొరివారు దొరకనాయి ఇక నీవు మళ్ళీ ఆ పాత నిబంధనకున్న అనుష్ఠానములు నెరవేర్చబడింది మళ్ళీ నువ్వు మోసుకొని చెయ్యక్కర్లే నూతన నియమ కోణ కొవుచేడా కొందు అయితే కొత్త నిబంధనలో ఏం చేయబడుచున్నది వాటిని ఆధారపడి చేసుకో అబ్బమ్మ కొయవర్ అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా ఏమే ఇప్తాక కోణ కొలి ఈశ్వరంగా నేను కట్టరే మానత కొరచు అదే రీతిగా ఇప్తా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసుకున్నాడు మొక్కు పెట్టుకున్నాడు అలే తారో ఉపదేశక పాంచ అధ్యాయం సామతల గ్రంథం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము అలా చారి పొదర కొట్టే విషయం లెక్క జాయించు 4వ వచనంలో ఒక మాట చెప్తున్నది చూడండి ప్రసంగి 5:4 దేవుని ఎదుట మొక్కుబడి చేసిన మొక్కుబడిని తీర్చడానికి ఆలస్యం చూపించమాకు అలాగైతే మొక్కుబడి చెయ్యకపోవడమే మంచిది అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా కొందరు చేసేది అలాగే ఇప్పుడు చేసేది కొందరు ఎలాగే ప్రభు మొత్తం ఈ జమ్మి బిక్కిదేలే దేవుడు చెప్పింది ఈ పొలం ప్రభు ఈ మోర జమ్మి ఏమే బిక్కిదేవు దేవా నేను నా పొలాన్ని నమ్మేస్తాను బిక్కిదేలే ప్రభుగా పాయి మూ కొనగరువు ఈ పొలం నమ్మేస్తే దేవుని కొరకు ఏం చేస్తాను మూడు కోడి అదరటం కాదు ఒక 20,000 ఇస్తాను ఎమ్మిది కొయ్యదవు ఇలా చెప్తారు జమ్మి మిక్కిదాలే పొలం అమ్మేసిన తర్వాత పైసా పాయల పోరే డబ్బు దొరికిన తర్వాత ఈ పైసా కొన కొరిపోజాన్ ఈ డబ్బు అంతా ఏం చేస్తారు సరే కొడి అదర పాస్టర్ ఆగాక దవా కొత్త 20,000 సేవకుడికి ఇవ్వాలి ఏ కొన కొరువు ఈయన ఏం చేస్తాడు పాంచదరావు ఆగాక దవ 5,000 రూపాయలు పాస్ గారికి ఇస్తారు బాకీ పా ఆవిడ కొన కొడితే విభిన్న దగ్గర టికెట్ టికెట్ దవ ఇంకా కొన్ని కొన్ని సంఘాల్లో అక్కడ ఇక్కడ సేవకులకి కొద్ది కొద్దిగా లెక్కన ఇచ్చేసి 20,000 తీసేస్తారు ఏటా నాయి తొమ్మే కొరువు అంట ఇది కాదు సరైన పద్ధతి తొమ్మే కో సంఘ సైతో జోడిదేచ్చి సే మండలి సైతో జోడిదేచ్చి సే మండలి ఎక్కదవ నీవు ఏ సంఘముతో కలవబడి ఉన్నావో ఆ సంఘముకే నీవివ్వాలి నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకోవాలి పైసా దొరికిన హైదరాబాద్ ఇక్కడ మా రాయగడ దేశంలో ఉండి ఒక విశ్వాసి ఆమెం చేసింది అంటే హైదరాబాద్ వరకు వెళ్ళి డబ్బులు అర్పించడానికి వెళ్ళింది అవసరమా అంత దూరం వెళ్ళడానికి పని ఉంది అవసరం ఉందా ఎత్తికి దూరం జాయికి ఎట్టి పాస్టర్ మనకైనా సావకుడు లేడా మూకు అర్థం చెప్పొచ్చిన అర్థం విశ్వాసి మానంగర మనం ఈ దవాట పాస్టర్ కి దవ్వుతుంది బోలే బాబు అందుకే వాళ్ళు విశ్వాసం అనుకునేది ఈ ఇచ్చిన విషయాలన్నీ పాస్టర్ గారికే ఇచ్చేది అనుకుంటున్నారు దవాట పాస్టర్ కి నై నీవు ఇచ్చేది సేవకుడికి కాదు ఎవరికి దేవునికి నువ్వు నీ సేవకుడికి ఇచ్చేది దేవునికి ఇచ్చిన తుల్యము సెమది అక్క బైబిల్ కూర్చోంది అలాగే కదా బైబిల్ చెప్తున్నా ఈశ్వర మనుషు
ईश्वर मध्य ठियाई वालक माने ईश्वर मध्य ईश्वर मनुष्य मान मध्य ठियाई वालक माने पास्टर माने देवुनिकि मानवुलकु मध्य निलबडिनवाडु अंटे सतिपै तुमे मानत कोले अंदुके मीरु मोक्कु तीर्चुकोवडानिकि मोक्क एमैना चेस्ते అది తాపర విలంబ కొరమనే శీఘ్ర కొరువ దానిని చెయ్యకుండా ఆలస్యము చూపించమాక దానిక మంచిది చెయ్యగోబోడవే ఏమిది అక్క బైబిల్ కోవుచోదు అలాగనే బైబిల్ చెప్పేది ఏంటి ఇప్తాక్ కోడకొల్లే గాని ఇక్కడ ఇప్తా చేసిన పని ఏంటిది ఈశరంగా పైసే మానతకొల్లే దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆయన ఏం చేసుకున్నాడు ఒక మొక్కు పెట్టుకున్నాడు కోణ మానతకొల్లే ఏమని మొక్కు పెట్టుకున్నాడు యుద్ధం గెలిచి వచ్చిన ను యుద్ధం జైతే మొత్తం బెట్టివా పసువో ముద్దెబోయి అంటే నేను యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత ఎవరు నన్ను కలుస్తారు మొదటి కలుస్తారు ఆయనకి నేను అప్పగించేస్తాను ఏమిది చే యుద్ధం జితికిరి అస్తే ఇలాగా ఈయన యుద్ధం గెలుచుకొని వచ్చాడు కొడియట్ట పట్టణము జయ కొరి భరి అసుచుంది 20 పట్టణములను గెలుచుకొని ఎప్తా తిరిగి వచ్చాడు చెత్తవాళ్ళ తంగర జియో ఆక తక్కు బెట్టివేపోయారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆమె కుమార్తె ఎదురుగామని చూడడానికి వచ్చింది ఆయన కుమార్తె తంగర జియో తక్కు బెట్టి వాపై అసచుంది అంటే ఎప్తా ఒక కుమార్తె ఎదురుగా వచ్చి కలవడానికి వచ్చింది చెత్తవాళ్ళ ఇప్తాకు కొడుకొరుచుంది అప్పుడు ఇప్తాకు ఏం చేశాడు కోయవట పదతుమ దేకొంది ఆయన చెప్పిన పదం ఒక్కసారి మీరు చూడండి ఆమె వేదన పడి చెప్తున్నది మరి జీ వస్తుంది నా కుమార్తె వస్తున్నదని హలో ఉన్నారా పావుల గారి విశ్వాసం దేక పౌలు ఒక జీవిత అనుభవం చూడండి పౌలు సపోర్ట్ జై కొరి అసచి పౌలు గారు అన్ని చోట్ల గెలుపుని పొందుకొని వచ్చిరి దేకత కొడి వచ్చి ప్రథమ కొరింది 15వ అధ్యాయం మొదటి కొరిందిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఆ తారు 19 పదబోలి బాబుచి దాని 19వ వచనం అనుకుంటా यदि केवल एक ही जीवन निबंधे हम भगवाने कृष्ण को ठहरे भरोसा रोको जो तबे समस्त मनुष्य को ठहर वह भगवाने दुर्भाग्य अलग नहीं ये बाहुल कहो चो दी मो कौन हो अनेक देश से जाई के लिए अच्छे बोली चोटे कोटे पद हो चीज ना సారీ రోమే పుస్తకం రోమే పుస్తకం రోమా పత్రికలోకి రండి 15వ అధ్యాయం 17వ అధ్యాయము 15వ అధ్యాయము తర 19 పదం 19వ వచనం ఏహి ప్రగారి ఇశలము మఠారు ఇత్తూరికో ఇల్లూరికో పర్యంతో చదుర్దమరేము కృష్ణుకు సుసమాచార సంపూర్ణ రూపే ప్రచార కొరి వచ్చి ప్రకటించుకొని గెలుచుకొని కొడియట్ట పట్టణం జయ కొరి అసచుంది అలాగే యెప్తాకు 20 పట్టణాలు గెలుచుకొని వచ్చాడు శతవళేక తంగన జియో తక్కబట్టిది అప్పుడే ఆమె కుమార్తె ఆమెను ఎదురుగా వచ్చాను శతవళ చేయకూడదు కాందిపోకలే అప్పుడు ఆయన ఏడుస్తున్నాడు ఏ మూ ప్రభుం గారు నిక్కట్టరే నేను దేవుని ఎదుట మానత కొర జాయిచి మొక్కు పెట్టుకున్నాను కదా చేటరు ముగ్గుంచి పారిపోనాయి అయ్యో చేసిన మొక్కులో నుంచి నేను తీర్చకుండా ఉండలేనేమో సెము జహా కోహోచో తహా కొరివో నేనేం చెప్పానో దానిని నేను నెరవేరుస్తా అమ్మరో లోకమనసి ఉంది
ఉండే నాయి మనలో ఉన్న వారైతే ఇలా కాట్లే ఏబె కొట్ట కొతవే కలికి కొట్ట కొత ఈ రోజు ఒక మాట అంటారు రేపు ఇంకొక మాట అంటారు ఏ మనది స్థిరత్వం నాయి ఇలాంటి దేవుని బిడ్డలకు స్థిరత్వం ఉండట్లే ఏన కొయవట కొనలే పదకు సమనే రక్ష కొరువనే వారు చెప్పిన పదములకు మాటలకు వారు ఏం చేయట్లే ప్రాముఖ్యత ఇవ్వట్లే బైబిల్ కోడ కొగుచుంది బైబిల్ ఏం చెప్తున్నది ఆ గీత సంగీతర్ కొట్ట పదం వచ్చి కీర్తనలో ఒక మాట ఉంది गीता संगीत पंद्रह పదిహేనో కీర్తన తారో చారి పద దేకండి నాలుగో వచనం చూడండి ప్రమాణం చేసినా కూడా మాట తప్పి అపనారో కేది హలేనే తాహా అన్యదా కొరేనై సే శబద కొలేవి కేది హలేవి అన్యదా కొరేనై ప్రమాణం చేసిన తర్వాత ఒకవేళ నష్టం వచ్చినా కూడా మాట నెరవేర్చకుండా పోడు హల్లెలూయా హలో ఉన్నారా వింటున్నారా తమ విశ్వాస పై ప్రమాణం దొచి నీవు విశ్వాస విషయములో ప్రమాణం చేస్తున్నావు ప్రమాణం అన్యద కొరువనసి ఆయన ఏం చేయడు మాట తప్పడు మాట మార్చడు మార్చలేదు తుమే ఈశ్వరుని కట్టరే శపథ కొరదేచ్చింది నీవు దేవుని సన్నిధిలో ఏం చేసావు ఒక మాట ఇచ్చేసావు అరే ఇప్తాకు ఈశ్వరంగర చమ్ముర తంగల కోణ కరువ మానత కొరదేచ్చింది ఇప్తాకు ఇదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మొక్కుగా ఒక మాట చెప్పేశాడు నేనేం చెప్పాను దానిని నేను నెరవేర్స్తా ఏమిటి తమ కొరిపారు ఇలాగా దేవుని బిడ్డలుగా నీవు చేయగలుగుతావా తమరు జీవన రే నీ వ్యక్తిపర జీవితములో విశ్వాసపై గొట్ట త్వరే ఆమె శపథ కొరదేచి విశ్వాసములో ఒక విషయం కొరకు మనం నిర్ణయించేశాం యేసుని రాకడ పర్యంత సమితి కొరివారు వచ్చి దేవుని యొక్క రాకడ పర్యంతరము నీవు అలాగే చేసుకొని కాపాడుకో ఆ వాటి మధ్యలో నష్టం అనిపించిన సందర్భాలు రావు అప్పుడు నీవేం చేయకూడదు మాట తప్పకూడదు సెటలు తమే గుంజిపోనాయి చెప్పిన మాటల్లో నుంచి తప్పిపోయేటట్టుగా నాటకాలు చేయొద్దు ఎడా వచ్చి విశ్వాస తిబా ఇప్తాకు కొరువట ఇదే విశ్వాసముతో ఉన్న ఇప్తాకు చేసిన పని ఇప్తాకు కొయవట తమే శుణివారు వచ్చి ఇప్తాకు చెప్పిన మాటయు చేసిన మాటయు చూసుకోవాలి సెటక అమ్మకు జాని లేక అమ్మకు జొణ పొడివు అది తెలిస్తేనే మనకి కూడా కొన్ని విషయాలు తెలవగలిగేది పెద్ద జొణకు జడ జాణిపోయి ఉన్నాయి అందరు వాటిని తెలుసుకోలేకపోతున్నారు ఇతరుకు కొయవట కోణం వచ్చి ఇప్తాకు చెప్పేది ఒక్కసారి మీరు చూడండి 36 న్యాయాధిపతులకు పుస్తకం 11 అదే 36 వచనము మనుషు ఇప్తాకు అని చెప్పిన ఈ మనిషి కొయవట కొరివ వ్యక్తి చెప్పినవి నెరవేర్చిన వాడే ఒకటే ప్రశ్న పొచారుచుంది ఈ రోజు నేను వాక్యం వింటున్న మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్తాకు తంగర జియోకు బోడి దెలకి ఇప్తాకు తన కుమార్తెకి బలి అర్పించారా ఎవరు ఏం చెప్పలేదు అర్పించారా అర్పించలేదా
అర్పించారు బైబిల్ కోవుచంది బైబిల్ చెప్తినది లేవియా పుస్తకం 8వ అధ్యాయం లేవియా కాండం 18వ అధ్యాయం తర 21వ దేకొందు 21వ వచనం చదవండి 18 21 ఆ సమర్పణ దేవతకు నీవేం చేయకూడదు సమర్పించకూడదు బైబిల్ కోయబడ్డ తమ స్పష్టమవరే దేకవేర వచ్చి బైబిల్ చెప్తున్న పదాలు మీరు స్పష్టంగా చూసుకోవాలి ఇటు ఈ కోడ వచ్చి తన అర్థం ఇక్కడ చెప్పిన ఈ వాక్యములు ఉన్న సారాంశం ఏమనగా అప్పడమానే పొడలి అప్పడమానకు భుజిపారు మీరు అది పూర్తిగా చదివితే తెలుసుకోగలిగేది ఈ అధ్యాయరే ఈ అధ్యాయములు కొడుకు వచ్చి అవరు కొట్టే అవరు వచ్చి తన లేవియా పుస్తకం దూయి కొడియరో దూయి పదో లేవియా కాండం 20వ అధ్యాయం 2వ వచనము దుదేవరుని 12వ అధ్యాయం 31 పదో ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 31వ వచనము ఈ వాక్యములు సబ్బు లెక్కదాయిచి ఈ విషయం ఈ వాక్యములు అన్నిటిలో కూడా రాయబడిన మాట తమర పిల్లమార్కు బలి దబో నై బోల్కోవచ్చు పిల్లలకు బలియాగముగా అర్పించకూడదు ఏ సమితి ఈశ్వర కొయ్యదాయిచి దేవుడు ఈ రీతిగా వ్యవస్థను ఇచ్చేశారు శక్తిపాయి గాని ఇది ఇప్తాకు తన జీవకు బలి దయినంది ఇప్తాకు తన కుమార్తెకి బలి అర్పించలే కారణతే బాక్యగాడు అసక తుమే అసందు వాక్యములోకి తిరిగి వస్తే విచారకర్త 11వ అధ్యాయం 31వ పద అసిగిరి అసందు పడుందు 11వ అధ్యాయము 31వ వచనము న్యాయాధిపతుల పుస్తకం వచ్చిన అసివాట కోట సదా ప్రభుకు దేవి ఏది నా ముందుగా వస్తాదో దైవతను కొడుకుంది దానిని నేను దేవునికి అప్పగిస్తా దేవునికి సదా ప్రభుకు దేవే అది దాకా కోకే అసివ కాకదేవో ఎవరు వస్తే వారిని అప్పగిస్తా ఈశ్వరుకు దేవి బోలు దేవునికి అప్పగించుతా తారి అర్థం దాని అర్థం ఏమనగా ఇప్తాకు జియోకు ఇప్తాకు ఒక కుమార్తెని ఈశ్వరుకు సమర్పణ కొలే దేవుని కొరకు సమర్పించింది కోణపై సమర్పణ కొలే ఎందు గురించి సమర్పించింది సదా ప్రభుంగర తంబురే కామ కొరువాను వందే ఈ జియోకు సమర్పణ కొలే దేవుని యొక్క గుడారములు ప్రత్యక్ష గుడారములు పని చేయుటకు తన కుమార్తెని అప్పగించుకున్నాడు జాతర పుస్తకం నిర్గమాకాండము తారో 38 8 పద దేకందు 38వ అధ్యాయము 8వ వచనం చదవండి 38లో 8 నిర్గమాకాండం సమాగమన తంబూరే సేమానే కోణ కొలే సేవా కొలే ప్రత్యక్ష గుడారములో నుండి ఆడవాళ్ళు పనిచేసేవారు సేవా కొరువాపై సమితి సమర్పణ కొరుచుంది అంటే ప్రత్యక్ష గుడారములో సేవా పరిచర్య చెయ్యుటకు ఆడవాళ్ళని సమర్పించబడ్డాది ఎత్తికి తమ విశ్వాసం అసిపోయి ఇది మీకు చెప్తే మీకు చాలా మందికి విశ్వాసం రాదేమో ఇది లేవియా పుస్తకం కాసందు లేవియా కాండంలోకి రండి 27 కాసందు 27వ అధ్యాయానికి రండి తారో ఏక 11 బొడివారు వచ్చి 8 పర్యంతం బొడివారు వచ్చి సమయ అభ్యాసం కొంచెం కిచ్చు వాక్యం పడుంది 1 నుంచి 8వ వచనం వరకు చదవాలి అప్పుడే తెలుసుకోగలి కానీ సమయం లేదు కాబట్టి ఒకటి విశేషమైన మొక్కుబడి చేసిన నిర్ణయించిన వెలుక
మొక్కు పెట్టుకున్నావు సరుకు దేవారొచ్చి దానిని నీవు దేవునికి అప్పగించుకోవాలి. అది రాత్రి అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన మాట సరుకు దయచి తన కుమార్తెని దేవుని కొరకు అప్పగించాడు. లేవియా పుస్తక 27:1-9 వరకు మీరు తర్వాత చదువుకోవాలి. అప్పుడే దీని యొక్క సారాంశం మీకు అర్థమయ్యేది. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా జీతికి ఆయిలా వెళ్ళి గెలిచి వచ్చిన తర్వాత పట్టణ గుడికొస్తే జీతిదలే ఇంచుమించు 20 పట్టణాలు ఆయన గెలుచుకున్నాడు. గోడ తంగర విశ్వాసరే తన విశ్వాసములు ద్వారా విశ్వాసము ద్వారా రాజ్య గుడికకు జయ కొరుచు సకల రాజ్యములను గెలుచుకున్నాడు. అది రాత్రి కొయవర అర్థశక్తికి ఈరోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన అపడమానంగర విశ్వాసరే అపడమానే సబు విషయం జీతిపారు. ఈ యొక్క జీవితములో విశ్వాసం ద్వారా అన్ని విషయం గెలవచ్చు. అప్పుడు మరి ఈ సరుకు సంపూర్ణ బాబర విశ్వాస కొరందు మీరు దేవుని పూర్తిగా విశ్వసించండి. ఎప్రి పత్రిక 11 విషయాలు ఎక్కివార కారణం ఎప్రి పత్రిక 11 ఈ మాట చెప్పడానికి ఉన్న కారణము ఇస్రాయేల్ లోకమానే పరిత్రాణ పై డుబన్ పై మొండలి విత్రకాయలే. ఇస్రాయేల్ ప్రజలు రక్షణ పొంది బాప్తిసం పొంది సంఘములో సభ్యులయ్యిరి. ఏమిది ఎలా పోరే ఎలా అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాటేసరికి ఇస్రాయేల్ ప్రజలు వెనక్కైపోయి కోడ పైసమిది గొల్లే ఎందుకు వెనక్కైపోయి కౌచండి మోసాంగర వ్యవస్థ గుడికి కూడా పాలన కొరివారు మోసి ఒక వ్యవస్థ ధర్మశాస్త్రాలు కూడా మేము పాటించుకోవాలి. ఎమిది విశ్వాస మన గుంజి పొడి ప్రారంభాలి. ఇలాగ వారు మెల్లిమెల్లిగా విశ్వాస విషయంలో నుంచి తొలగిపోవడానికి ప్రారంభించి ఈ కాలరేవి విశ్వాస బడ విషయమే కాకు ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలకి విశ్వాసము కాదు ప్రాముఖ్యత చెందింది. మన విశ్వ నీవు పొందుకున్న విశ్వాసాన్ని నీవే కాపాడుకో. బైబిల్ యూదాకు వచ్చేసే విశ్వాసంపై ప్రాణార్పణ ఫైటింగ్ కొరు. అందుకే యూదా పత్రికలో చెప్తున్నది నీవు పొందుకున్న విశ్వాసము కొరకు ప్రాణార్పణము చేసి యుద్ధం చేసుకో. ఆ విశ్వాసం చడవనాయి ఆ విశ్వాసాన్ని నీవు చులకని విషయాల కొరకు వదులుకోవద్దు. అది ఇప్పుడు ఇప్తాకర జీవన్ రే గాని ఇప్తాకు తన జీవితములో తంగరో జియో ఆశ్వాస మరి విశ్వాస చడివార సంభావన తన జీవితములో తమ ఆయన చెప్పిన మాట ప్రకారంగా కుమార్తె ముందుకు వచ్చినప్పుడు ఆయన విశ్వాసములో నుంచి తొలగిపోవాల్సింది గాని తొలగిపోవలే. మన సౌలు గొట్టే దినం ఏమిది శపత కొలే సౌలు ఒకరోజు ఈ రీతిగా ఒక ముక్కు పెట్టుకున్నాడు. కోడ శపత కొలే ఏమని మొక్కు పెట్టుకున్నాడు పుస్తక ప్రథమ సమూహ లెక్క దాచి మొదటి సమూహాల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. జుత్తు గొట్టివ సమయం యుద్ధము జరిగేటప్పుడు ఉపవాస డిక్లేర్ కొలే వారు అందరూ ఉపవాసాన్ని నిర్ణయించిరి. ఏమిది ఉపవాస కరువ విషయం తంగర పువ్వు అదే జనదాత జాడి నోతలే అంటే ఇలాగ ఉపవాసం చేస్తున్నట్టుగా యోనాతాను తన కొడుకుకి తెలియలే. జోనాదాద్ కొనుకోలే యోనాతాను ఏం చేశాడంటే జుత జాయికి ఆయన యుద్ధం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు మాకు దక్కిలే మాకు కటికిరి కాయలే ఆయన తేని ఆయనకి కనిపించింది తేని కనిపించగా ఆయన తీసుకొని తినేశాడు. ఇది వారి నాన్నకి తెలిసి వచ్చి బాప కోవుతుంది కే కాయ వస్తే లోక మోరివారు వచ్చి ఎవరు తిన్నారో వాడు చనిపోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల సౌలు ఏం చెయ్యాలి తగ్గర పువ్వు ఒక మారి కొత్తానికి తన కొడుకుని చంపాలి కదా. ఇది ఎవరు కొట్టే విషయం ఇంకొక మాట చూస్తే తగ్గర పువ్వు అయ్యే విషయం జోనాయి తన కొడుకుకి విషయం తెలియదు కిందు గాని సౌలు
ఈశ్వరుగర దృష్టిని కోణకొగిలే గాని సౌలు దేవుని ఎదుట ఏం చెప్పాడు శపథ కొరువట కొరిపారలానై ఏం మొక్కు పెట్టుకున్నాడు ఆ మొక్కు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయాడు కారణ కోణం కారణమేంటి తంగర పూ అయితే వా సుగాసు చట కొరిపారలానై తన సొంత కొబుడుకు అయ్యాడు కాబట్టి చెప్పిన మాట ఆ మొక్కుని తీర్చుకోలేకపోయాడు అన్య లోకమాన అయితంద అదే పరిస్థితిలో ఇది వేరేవాడెవడైనా చేసుంటే తగ మారిదే అయితంద ఖచ్చితంగా చంపేసుండు అది రాత్రి ముక్కైవర అర్థం ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగే ప్రశ్న అప్పుడమ్మనే శపథ కొరువట నీవు ఇచ్చిన మాట లేకపోతే చెప్పిన కేది ఎలేవి అది నష్టమైనా కష్టమైనా తమే తాటారు గుంజిజిపోనై దయచేసి ఆ చెప్పిన మాటల్లోంచి తొలగిపోవద్దు అది రాత్రి కొయ్యబట్ట విషయత్తికి అందుకే ఈ రోజు రాత్రి స్పష్టంగా మీకు జ్ఞాపకం చేసి చెప్పేది విశ్వాసం ద్వారా ఇప్తాకు విశ్వాసము ద్వారా ఇప్తాకు రాజ్య గుడిక జయకొలే రాజ్యములను గెలుచుకున్నాడు అది రాత్రి ఈశ్వరంగర సంధానం అనే గొట్టే విషయం జానందు ఈ రోజు దేవుని యొక్క పిల్లలుగా ఒక విషయం ఆమె విశ్వాసం ద్వారా సాపు జయ కొని పారివో విశ్వాసము ద్వారా అన్ని విషయముల యేసుక్రీస్తు వారి దేవుని యొక్క కుమారుడు అని నమ్మిన వారు ఈ జగత్తు కొడతారు ఈ లోకాన్ని జయ కొరుపు గెలవగలుగుతారు ఇక ఆమె జగత్తర కొనువో బోలి కొయ్యవారి అర్థం లోకాన్ని గెలవడం అని చెప్పేది జగత్తర సిస్టమ్ లోకాన్ని కాదు లోక పారంపర్యములను లోక ఆచారములను లోక అనుష్ఠానములను మనం గెలుచుకోవాలి ఆమె కొడుకును ఆమె జితివారు వచ్చి మనం గెలవాలి అంటే కోణం ఏంటి జోగన కొయ్యవట అర్థం ఇక్కడ యాహన్ గారు చెప్తున్న మాట ఏంటి అరే విశ్వాసం ద్వారా కోణ కొనువా జగత్తుకు జయ కొని పారిబో విశ్వాసము ద్వారా లోకాన్ని లోక అనుష్ఠానములను లోక సిద్ధాంతములను గెలవగలుగుతాం అరే బైబిల్ కాంగి సమితి కొయ్యవారి అర్థం బైబిల్ ఎందుకు అలా చెప్పే కారణము ఈ జగత్తు సిస్టమ్ వచ్చి లోకములో ఉన్న సిద్ధాంతమే సెట్టి ఆమె జితి వారు వచ్చి బైబిల్ అనుసారి అందులో నుంచి మనము గెలుచు గెలుపుని పొందుకోవాలి క్రిస్టియన్ జీవన్ రే క్రైస్తవ జీవితములో ఆమె జగత్తుకు జయ కొరు అప్ప చేస్తా కొరు మనము లోకాన్ని లోక పారంపర్యాన్ని లోక సిద్ధాంతములో నుంచి గెలవాలి లోక ఆచారము నుంచి లోక ఆచారములు ఆమె జయ కొరువారు జాగతికో ఆచార గుడి కొరు ఆమె జితివారు వచ్చి లోక ఆచారములో నుంచి గెలుచుకోవాలి పౌల సెడక కొరింది రోమే పుస్తకం కోవుచుంది పౌలు గారు రోమా పత్రికలో కూడా వర్ణించి చెప్పేది ఇదే అదే తర్వాత 12వ అధ్యాయం రోమా పత్రిక 12వ అధ్యాయములో దుయి పదరే 2వ వచనములో ఆ జగత్తరో లోక మర్యాద లోక మర్యాద అంటే లోక రీతి లోకము చూపించుచున్న విధానం అప్పుడు జగత్తర గొట్టే సిస్టమ్ వచ్చి అంటే లోకములో ఒక విధానము ఒక ప్రణాళిక ఉంది దాన్ని అనుసరించి రక్షణ పొందిన దేవుని యొక్క బిడ్డ చేయకూడదు అబ్రహాము బబిలోనుల బారలే అబ్రహాము బబిలోన్ అన్న దేశంలోంచి బయలుదేరాడు తన పిల్ల మనిషి అడిగి దాగుతుంది కానీ తన పిల్లలు
ఇప్పుడు అదే బబిలోన్ లోకి తిరిగి వెళ్తున్నావు. లోకాని లోక పారంపర్యాన్ని నువ్వు గెలువు. బైబిల్ కొవుతుంది, బైబిల్ చెప్పేది ఇది కొవుతుంది, ఇక్కడ చెప్పేది ఆమె జగత్తుకు జయకరు వారు. మనము లోకాన్ని గెలుచుకోవాలి ఈ కాలరే ఈ రోజుల్లో. జగత్తుకు జయకరు పై ప్రభు కొంచుంది. లోక సిద్ధాంతాన్ని లోక అనుష్ఠానాన్ని గెలిచేటట్టుగానే క్రైస్తవులను దేవుడు ఎత్తుకుతున్నారు. అబ్బే ఇప్తాకు జితిలా ప్రకారం ఇప్తాకు లోకాన్ని గెలిచినట్లా ఇప్తాకు కెమిది గల విశ్వాసం ద్వారా. అందుకే ఇప్తాకు గెలిచినది విశ్వాసం ద్వారానే. విశ్వాసం ద్వారా, విశ్వాసము ద్వారా రాజ్యములకు జితిలే, రాజ్యములను గెలుచుకున్నాడు. ఇది రాత్రి, ఈరోజు రాత్రి వేళ ఈశ్వరుగర సంధానం అనే దేవుని యొక్క పిల్లలగా అమమనే విశ్వాసం ద్వారా జీతి వారొచ్చి మనము కూడా విశ్వాసం ద్వారా గెలవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఎప్పటి పత్రికతో అసందు, ఎప్పటి పత్రికలోకి తిరిగి రండి. 11వ అధ్యాయం అసందు, 11వ అధ్యాయానికి రండి. తర్వాత 32వ పడంలో 32వ వచనం, గిదియోన్ బారాక్ సామ్సోన్ యిప్తా దావీదో. దావీదు విషయం మనం నేర్చుకోబోతున్నాం. దావీదు కెమిది కొలే, దావీదు ఏం చేశాడు? సేడు అప్పుడు మన దేక్కే పక్కుబడివు, అది కొద్దిగా మీరు చూసుకోవాలి. దావీదు కొడకలు విశ్వాసం ద్వారా, దావీదు విశ్వాసము ద్వారా జుద్దరు జితిలే, యుద్ధములలో గెలుచుకున్నాడు. ఎక్కడసే పదం ఉన్నదా మాట? 33 33వ వచనం, యుద్ధములో పరాక్రమశాలి అయిరి. యుద్ధరేసే విజయ యుద్ధములో వారు పరాక్రమశాలి అయ్యిరి. కాకియే ఎవరు? దావీదు. దావీదు అన్నవాడు. దావీదుకే కొనకొలే. దావీదు ఏం చేశాడు తన జీవితంలో? యుద్ధములు యుద్ధములు పరాక్రమశాలి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు చెప్పలే. అది రాత్రి, ఈ రోజు రాత్రి వేళ దావీదు యుద్ధరే జయకొలే. దావీదు తనకు కలిగిన యుద్ధం అంతటిలో గెలుపు సంపాదించుకున్నాడు. దావీదుల విషయం ఎప్పుడు మానే గొట్టే తింట చట్ట విషయం జాణివారు. దావీదు యొక్క విషయం గురించి ఒక 3-4 మాటలు తెలుసుకోవాలి. దావీదుల విషయం ప్రథమ కోణం, దావీదు యొక్క విషయం మొదటిగా ఏం చెప్తున్నది? ప్రథమ సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో 14వ పదం, 13వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఈశ్వర అన్వేషణ కొలే, దేవుడు వెతికారు. ఫస్ట్ దావీదుకి ఈశ్వర కొడుకోలే. దావీదుని దేవుడు మొదటిగా ఏం చేశారు? అన్వేషణ కొలే, వెతికారు. సమస్త లోకకు నై అందరినీ వెతకల. ఇస్రాయేల్ కొట్టే రాజ్య ఐక్యని నియుక్త కొరువాపాయి జోడకు ఈశ్వర అన్వేషణ కొరచు. ఇస్రాయేల్ యొక్క దేశములో దేవుడు ఒకరిని వెతుకుతున్నారు. అంటే మీరు అనుకోకూడదు దావీదు ఏదో అకస్మాత్తుకు వచ్చి దూరి వచ్చిన వాడు అనుకోకూడదు. దావీదుకి ఈశ్వర
అన్వేషణ కరువ వ్యక్తి దావీదుని దేవుడు వెతుక్కుంటూ వచ్చారు షార్ట్కట్ రాజుకి రాజా అయినాయి ఏదో వంకర త్రోవల్లో నుంచి వచ్చిన వాడు కాదు దావీదు దూయి దావీదు ద్వితీయ విషయం ఈశ్వర కొయ్యబట్ట దేకందు దావీదు యొక్క రెండో విషయం చెప్తున్నది చూడండి 89 గీత సంగీత 89వ కీర్తనలు 20 వచనం మొదటిగా దేవుడు దావీదుని వెతికారు రెండోది దేవుడు కనుగొని ఉన్నాడు దావీదుకి వెతికిన కనుగొని వారిని దేవుడు పొందుకున్నాడు తృతీయ విషయం ఇక మూడోది చెగా చెప్పుతున్నది గీత సంగీత 78లో కీర్తనాలు 78లో 17వ వచనం 17 అమ్మా 70 అమ్మా 70 కీర్తనాలు 79లో 70 పదం వాక్యం బస్ 78లో 70వ వచనం తన దాసుడైన దావీదును కోరుకొని కోరుకొని చాలు చాలు కోరుకొని అది రాత్రి కొయ్యబడ దేకొందు ఈ రోజు నేను చెప్పిన మాట మీరు బాగా వినాలి 78 గీత సంగీత 17 లెక్క దాయిచి 78వ కీర్తన 70వ వచనంలో చెప్తున్నది ఈశ్వర తక్కు మొనది దొక్కలే దావీదుని దేవుడి కనుగొని ఉన్నాడని ప్రథమ విషయత్వం పాసరి జీవన మొదటి విషయం మీరు మర్చిపోకండి ఈశ్వర దావీదుకు అన్వేషణ కొలే మొదటిగా దేవుడు దావీదుని వెతుక్కున్నారు ద్వితీయ విషయం రెండో మాట దావీదుకు పాయించి బోలి ఈశ్వర కోవచ్చు దావీదుని దేవుడు వెతికారు వెతికిన దావీదుని దేవుడు కనుక్కున్నారు పాయిల దావీదుకి ఈశ్వర కొడుకోలే మొనది దక్కోలే కనుక్కున్న దావీదుని దేవుడు ఏం చేసుకున్నాడు కోరుకున్నాడు సంగర గొర్రె తివ సమస్త లోకమానికి చడికి దావీదుకి ఈశ్వర మొనది దక్కోలే దేవుని యొక్క ఇంటిలో తన ఇంటిలో ఉన్న వారందరినీ కూడా వదులుకొని దావీదుని కనుక్కొని ఉన్నారు ఈ రాత్రి కొట్టే విషయం దేకో అలాగైతే రాత్రి ఒక విషయం తమకు మొనది దక్కోలే దేవుడు గాని నిన్ను కనుక్కొని ఉంటారు ఎక్కడి నుంచి జగత్తర పురాది పూర్వరు లోక స్థాపనకు ముందే దేవుడు నిన్ను కనుక్కొని ఉన్నాడు ఈ సృష్టి కరువ పూర్వరు ఈశ్వర అమ్మవారికి మొనది దక్కరా జాయి లోక సృష్టికి ప్రారంభముగానే దేవుడు మనల్ని కనుగొని ఉన్నాడు ఈశ్వర సేదినట్టు అమ్మకు అన్వేషణ కొని ఆ రోజు నుంచి దేవుడు మనల్ని వెతుకుతూనే సేదినట్టు అమ్మకు పాయిచ్చి ఆ రోజే దేవుడు మనల్ని కనుక్కొని సేదినట్టు ప్రభు అమ్మమానకు మొనది దక్కొని దేవుడు మనల్ని కోరుకున్నారు తుమే విశ్వాసి అబార కారణం నీవు విశ్వాసిగా విశ్వాసములో రావడానికి ఈశ్వర తుమ మానకు మనది దేవుడు నిన్ను ముందుగా లోక స్థాపనకు ముందుగానే నీ గురించి ప్రణాళిక జగత్తర పునాది పూర్వరు లోక స్థాపనకు ముందే ఇనే తృతీయ విషయం చతుర్థ విషయం నాలుగో మాట దావీదు గురించి చెప్పేది ప్రథమ సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో 14వ పదం 14వ అధ్యాయం 13వ వచనం మూవీ దగ్గర 14వ అధ్యాయం 13వ వచనం
కాదమ్మా సారీ సారీ క్షమించాలి. పదమూడు పద్నాలుగు పదమూడో అధ్యాయంలో పద్నాలుగో వచనం. అధిపతి తహకు అగ్రణి నిరూపణ కొరి వచ్చింది. లోకమానవు పోరే తహకు అగ్రణి నిరూపణ కొరి వచ్చింది. సే లోకమానంగరు ఉప్పరే ఆయనని ప్రజల మధ్య అగ్రణి నిరూపణ కొరి అగ్రణి నిరూపణ కొలే అధిపతిగా నిరూపించుకున్నారు, నియమించుకున్నారు. చూసారా దావీదు విషయం, ఆవిరు కొట్టిన విషయం, దావీదు యొక్క విషయం. ఇంకొకటి చెప్తున్నది సోళరు ఏకపదం పదహారో అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రథమ సమయంలో సోళరు ఏకపదం పదహారు మొదటి తర్వాత రాజుగా నియమించను పుత్రమానగర మధ్య తన కొడుకుల మధ్య రాజాకు దక్కిలే ఆయన ఒక రాజును చూచారు. హలో ఉన్నారా? దావీదు యొక్క జీవిత అనుభవం చదివి తంగరు ప్రభుంగరు ఆ వ్యక్తి ఉపరతివాదు అన్న వ్యక్తి మీద ఉన్న దేవుని యొక్క ఆలోచన తలంపు మీద ఒక చూడాలి. వ్యక్తి యొక్క యుద్ధం జితి ఈ దావీదు అన్న వాడే యుద్ధములను గెలుచుకునే కారణం జితి వారి కారణం యుద్ధములు గెలవడానికి ఉన్న కారణం ఏమనగా సరే తక్కువ అన్వేషణ కొరిగా దేవుడు ఆయనని వెతికాడు. దుత్తెర పాయి వచ్చి రెండోదిగా దేవుడు ఆయనని కనుగొని ఉన్నాడు. మొనదిద కొలే దేవుడు ఆయనని కోరుకొని ఉన్నాడు. చదువుతు రాజాకిరి నాలుగోదిగా దేవుడు ఎక్కిలే అధిపతిగా రాజుగా దేవుడు ఆయనని నియమించాడు. అది రాత్రి ముఖై వారి విషయం. రాత్రి నేను చెప్పిన మాట దావీదు రాజా ఈ దావీదు అన్న రాజు యుద్ధం జీతి గల విశ్వాసం ద్వారా యుద్ధములను గెలుచుకున్నాడు. అది రాత్రి కత్తదొనకు ముఖై వారి అర్థం చెప్పాలి. నేను చెప్పిన దాంట్లో ఉన్న సారాంశం ఎందరికి అర్థమవుతుంది? అవును కొట్టే వాక్యం ఇంగ్లీష్ లో పొడలేక తుమ్మకి దాడిపోయి ఒక వాక్యాన్ని ఇంగ్లీష్ లో చదివితే చూడగలరు. దావీదు విషయం ఏమిది కోగుతుంది? దావీదు గురించి చెప్పబడి ఉన్నది ప్రేరిత పుస్తకం అపొస్తల క్రియ 13వ అధ్యాయం 22వ వచనం సెట్ లెక్క దాయిచ్చింది. అక్కడ చెప్పబడినది డేవిడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ హూమ్ హి టెస్టిఫైడ్ ఐ హావ్ ఫౌండ్ డేవిడ్ ద సన్ ఆఫ్ జీసీ ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. హలో మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. హలో ఈశ్వర కోవుతుంది దేవుడు దావీదు గురించి అక్కడ చెప్తున్నది మరో హార్ట్ మనసు నా హృదయానికి కలిగిన మనిషి. చూసారా తెలుగులో దాని స్పష్టత లేదు, ఇంగ్లీష్ లో స్పష్టత ఉంది. నా హృదయాన్ని కనుక్కున్న కలిగిన తెలిసిన మనిషి. ఓడియరే 13:22 ప్రేరుదో 13:22 దావుదుంగు పరే సదాంగు ఒదచుత పరి సమానంగు రాజా హెబా నిమందే దావుదుంగు ఉత్తమన కొలే సే మధ్య తహాంగ విషయరే సాక్ష్య దై కొలే ఆమె జీవ జీవసరేర పుత్ర దావుదుంగు పాయుచు కబరే సే అమరో మోనర మొత్త వ్యక్తి మోనర మొత్త వ్యక్తి నా హృదయాస్పదమైన వాడు. హలో చూసారా దావీదు గురించి దేవుడు చెప్తున్నది. దావీదు విషయరే ఈశ్వర కైవాట దావీదు గురించి దేవుడు చెప్పేది మోరో మోనరో మోరో మోనరో మొత్తం
మొత్త వ్యక్తి నా హృదయ ఆశలు నెరవేర్చినట్టుగా ఉన్నవాడు అలా మరి ఈశ్వర ఈశ్వర కోవుతుంది దావీదు విషయం దేవుడు దావీదు గురించి చెప్పేది మోర హృదయ మోరుసో నా హృదయానికి కలిగిన మనిషి ఈశ్వర గర హృదయ జాడి వ్యక్తి ఉంటది దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వ్యక్తి ఇశ్రాయేల్ సమస్త రాజమార్గ గొట్టే తర అభిషేకం ఇశ్రాయేల్ దేశములో రాజులకు ఒకేసారి అభిషేకించేది హిందూ దావీదుకు గొట్టే తర నై కానీ దావీదుని ఒకసారి అభిషేకించేది తర అభిషేకం కొలే మూడు సార్లు అభిషేకించేది అది రాత్రి కైవారు చెప్పగలుగుతారు మోర హృదయ నా హృదయాస్పదముగా ఉన్నవాడని చెప్పగలుగుతారా మోర మరర మత జాడివా మరస మరి కైపారి వకి దేవుడు నిన్ను చూసి చెప్పగలుగుతారా నా హృదయానుసారముగా ఉన్నవాడు నా హృదయాశలు నెరవేర్చిన వాడు ఈయనే అని చెప్పగలుగుతారా ఎవరు జవాబు చెప్పలే ఎమిది ఎవరు వచ్చి ఆమె అలాగ అయ్యి తీరాలి హలో ఉన్నారా కలికి బాకి ముగించేస్తున్నారు రేపు మేఘాల విషయం చెప్తాను చెప్పిన జోహను చాతీరి ఆగుజిపోడలే ఎల్లప్పుడు ఏసై యొక్క రొమ్మును ఆనుకున్నవాడే ఎవరు జోహను యాహను ఏసయ్య శిష్యుడైన యాహను దేవుని యొక్క హృదయ స్పందనను ఎరిగిన వాడు యోహానే బాకి లోకమైనదే ఎగారు జన శిష్యమని వచ్చాం మిగతా 11 మంది శిష్యులు కూడా ఉన్నారు ఇస్కరియోతు యూదకు చరందు ఇస్కరియోతు యూదని వదిలేయండి బాకి 11 జనం మిగతా 11 మంది మిగతా 11 మంది దేవుని శిష్యులే ఈ 11 మంది మధ్యలో చూడ వ్యక్తి ఒకడు మాత్రము దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే హలో ఉన్నారా జీసు మురివా సమయరే యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు జీసు మాకు యేసయ్య తల్లిని ఎవరి చేతికి అప్పగించారు కానీ ఎందుకు యోహాను చేతికి ఇచ్చారు కారణం ఏంటంటే దేవుని యొక్క హృదయములు ఆనుకున్నవాడు కాబట్టి దేవునికి హృదయాల్లో ఉన్నది అన్ని తెలిసిన వాడు కాబట్టి ఆయన చేతికే తల్లి అప్పగించారు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన ఒక వ్యక్తి ఆయన చేతికే ఏసయ్య తల్లిని అప్పగించింది అది రాత్రి ఒకటే విషయం చాంది రాత్రి ఒక విషయం చెప్పాలి నేను నీవు అదే దేవుడు వెతికి చూసేది ఎవరు వందనాలు చెప్పట్లేదు చతిపోయాక ప్రకాశిత పుస్తకం జోహాను లెక్కలే అందుకే ప్రకటన గ్రంథాన్ని దావి యాహాను రాయగలిగాడు కారణ కోణం ఎందుకు కారణము ఈశ్వరంగరు హార్ట్రే అదే బా ఈశ్వర దగ్గర చాతిరి ఆగుంచి పొడి బా వ్యక్తి ఎవా సొగాసు ఈశ్వర దగ్గర హృదయ కొత్త సభ జోగన్న దేవుని యొక్క హృదయమందు ఆనుకున్నవాడు కాబట్టి హృదయ రహస్యములన్నీ కూడా ఎరిగి అర్థం చేసుకొని రాసుకోగలిగాడు యాహను సతిపాయక ప్రకాశన పుస్తకంలో కదా అందుకే ప్రకటన గ్రంథాన్ని రాసుకునేది ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ అప్పటికొర జీవనకు కొట్టే తర పరికరం మీ వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి దేవుడు నిన్ను నన్ను వెతికి ఇలా చెప్పగలుగుతారా విశ్వాసం ద్వారా దావీదు
విశ్వాసము ద్వారా దావీదు యుద్ధ జీతియొలే యుద్ధములను గెలుచుకున్నాడు. దావీదు గారి యుద్ధం మనం దేఖేవారచి యావీదు జీవితంలో ఉన్న యుద్ధములు ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. యుద్ధ జీతివార కారణ సబు యుద్ధం గెలవడానికి ఉన్న కారణమన్నీ విశ్వాస కేవలం విశ్వాసం ద్వారానే. అది రాత్రి ముఖై వారి అర్థం ఇప్తాకు జీతివార కారణం ఇప్తాకు యుద్ధం గెలవడానికి కారణం విశ్వాస విశ్వాసమే. గిదియోను యుద్ధ జీతివార కారణం గిదియోను యుద్ధాన్ని గెలవడానికి కారణము విశ్వాస విశ్వాసమే. బారాకు యుద్ధం జీతివార కారణం బారాకు యుద్ధం గెలవడానికి కారణము విశ్వాస విశ్వాసమే. ఏ విశ్వాసివానే విశ్వాసలారా ఆమె యుద్ధ జీతివార కారణం కోణం మనం యుద్ధాన్ని గెలిచే కారణం ఏంటి విశ్వాసం విశ్వాసమే. విశ్వాసతో తమ జీతిపారు విశ్వాసం ఉంటే అన్నిటిలో నువ్వు గెలవచ్చు జయ పైపారు గెలుచుకోగలుగుతావు. అప్పుడు మనకు విశ్వాసతో జీతేస్తావు. మీకు విశ్వాసం గాని ఉంటే చాలు అప్పుడు హృదయ విశ్వాస జాదో మీలో హృదయంలో విశ్వాసం పెరిగి తీరాలి. 40 దిన దొరికి గొట్టే విశాఖకు 40 రోజుల్లో నుంచి ఒకే విషయం నేర్చుకో విశ్వాస విషయం విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ విశ్వాస అప్పుడు హృదయరే ఈ విశ్వాసం మీ హృదయంలో బైబిల్ స్టడీ సర్వ పూర్వరు జాదో వారచ్చు మీ బైబిల్ స్టడీ తీరేలోగా అధిక విశ్వాసమై మారాలి. అప్పుడు మీలో అలాంటి ఒక విశ్వాసం కనిపించి తీరాలి. మనస్సు ఎనిమిది ఒక అన్య జాతీయస్థుడైన ఒక వ్యక్తి ఈ రీతిగా అన్నాడు. సైన్యాధిపతి సైన్యములకు కెప్టెన్ ఒక సైన్యములకు అధిపతి అయిన వాడు ఇలాగే చెప్పాడు. అంకరు దాస జోడే రోగి ఎక్కిరి ఇంటిలో ఒక దాసుడు రోగముతో ఉన్నాడు. సత్యపై జీసుకు సకకోయిలే తర్వాత ఏసై దగ్గరికి వచ్చి చెప్పినది ఎనిమిది గుట దాసు దాసుడు రాగముతో ఉన్నాడు. సత్యవాళ్ళ జీసు మనసు కోయలే అప్పుడు ఆ మనిషి చెప్పినది జీసు ఏసయ్యా కొయ్యబట లూకాసువార్త 7వ అధ్యాయం లూకాసువార్త 7వ అధ్యాయంలో చెప్పిన మాట చెప్పాలే జీసు ఏసయ్యా తుమే మోర గొర్ర కాసువపై మో యోగ్యనై నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను. హలో నారా యోగ్యనై కిసే ఆయన యోగ్యుడు కాడా? సెక్ మిలిటరీ కమాండర్ ఆయన సైన్యములకు అధికారి సబ్ విషయాల తాగుతారు కమాండ్ అధికారం వచ్చి ఆయనకి సకల విషయముల అధికారం ఉంది. హిందూ ఏ మనసు కొయ్యబట్ట కానీ ఆ మనిషి చెప్పేది ఆమె సబ్ విషయాల మొత్తం అధికారం వచ్చి నాకు అన్ని విషయముల అధికారం ఉంది. కోణం ఏమని చూడ కస పొలికోలే అసిపో జా పొలికోలే జా జిప్పు రమ్మని చెప్తే వస్తాడు ఒకరికి పొమ్మని చెప్తే పోతారు. ఏమాన రూపురేఖ అధికారం వారి మీద నాకున్న అధికారమే హిందూ తుమ సెమది నాయి నీవలా కాదు సబ్బు ఉపరంతమకు అధికారం వచ్చి అన్నిటి మీద నీకు అధికారం ఉంది. తుమే మోరో గొర్ర భిత్ర అసువపై మూ యోగ్యనై నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను. శతవలే జీసు గొట్టె కొత్త ఇప్పుడు ఏసై ఒకే మాట అన్నది ఇస్రాయేల్ ఉంటారు ఎత్తే బోడ విశ్వాసము దేకి ఇస్రాయేలీల మధ్య ఇంత గొప్ప విషయ విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు. హలో ఉన్నారా ఇస్రాయేల్ లోకమానగర మధ్య ఎత్తే బోడ విశ్వాసము దేకినంది ఇస్రాయేలీల మధ్య ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. మనకు దొరకారు సే విశ్వాసం మనకి ఎటువంటి విశ్వాసం కావాలి కూడా బుడ విశ్వాసం గొప్ప విశ్వాసం సేడ కొట్టే వరం అక్క ఈశ్వరం కొట్టే గిఫ్ట్ అక్క అది దేవుని యొక్క గొప్ప వరమే. ఈశ్వరు అమ్మకు కొట్టే వరదాన అక్క విశ్వాసం దేవుడు మనకిచ్చిన గొప్ప వరమే విశ్వాసం. ఆ విశ్వాసత్తిలే అవిశ్వాసం గాని ఉంటే మేమేనే అమ్మ మనకు సముద్ర ఉపరిశక్ ఆమె కొరిపారండి. ఆ విశ్వాసం ఉంటే సముద్రం మీద మనం ఆ విశ్వాసతల రోగి మనకు ఉపరిక ఆ విశ్వాసం అంటే రోగుల మీద మరణం ఉపరిశ విశ్వాసతలే అధికార కొరిపారు అధికార పరుచుకోగలుగుతాం మరణం మీద కూడా అధికార పరుచుకోగలుగుతాం. అది రాత్రి సమిది కూడా విశ్వాసం ఒక విశ్వాసం కొరకు మనం ఆశపడదాం. ఈ సంఘం ఇక్కడ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం. ఏ అమానగర స్వర్గస్థ పితాతో మన పాపితన నిలబడిన సాతాను రాజ్యములను గెలుచుకోవడానికి మమ్మల్ని సహాయపరచండి. జయ కొరివాపై ఆమెకు శక్తి దియో జయించుటకు మాకు శక్తి ఇవ్వయ్యా. దావీదు విశ్వాసం ద్వారా యుద్ధం జీతియొలే దావీదు విశ్వాసం ద్వారా యుద్ధం గెలుచుకున్నాడు. ఈ రాత్రి అమ్మ మనకు శక్తి దయతమాలి ధన్యవాదం. ఈ రోజు రాత్రి వేళ మాకు శక్తి నర్పించి సెగిబోలి విశ్వాసం మాకు దయతమాలి ధన్యవాదం. అలాంటి ఒక విశ్వాసాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సమస్తకు తమే ఆశీర్వాదం. అందరికీ మీరు ఆశీర్వదించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రేమ పవిత్రాత్మ గారు సుభాగిదా తమ మానగర సమస్తం సహిత ప్రభు చేసిన దుదయాన సౌవర్త్య వందు ఆమేన్.